క్రీస్తునందు ప్రార్థనా టీవీ ప్రేక్షకులకు మనవి మనకు సమయమైనది కనుక వారం వారం బుధవారం ఈ రీతిగా మరి దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని మాటలు వినడానికి ఆయన మనకు కృప ఇచ్చాడు కాబట్టి మీకు అందరికీ వందనాలు తెలియజేస్తూ మరి ఒక చిన్న మాట మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనము చదువుకొని మనం వాక్యంలోకి వెళ్ళడానికి ప్రభు మనకు సహాయం చేయునుగాక. ఆమె యొక్క కుమారుణ్ణి కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదును అనెను. ప్రార్థన. ప్రభువా, మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను. నీ లేఖనాలు నీ నామంలో చెప్పబోతున్నప్పుడు కొద్ది నిమిషాలు నీ కుమారుని మరుగుపరుచుకో, మీరు మాట్లాడి మమ్మల్ని బలపరిచి మహిమ తెచ్చుకో. యేసునామమున అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. ఇక్కడ మనం చూస్తున్నాము ప్రియ దేవుని పిల్లలారా, ఈ లేఖన భాగాలు చాలా విలువైనవి. ఏంటి అంటే 21వ వచనం చాలా మనందరం ఇష్టపడుతూ ఉంటాం. ఈ మత్తయి సువార్త 1:21 ఎందుకు అంటే నిజమే, ఒక దేవదూత యూసోపు అనేటువంటి మరియమ్మ గారి అనగా యేసు ప్రభువుని ప్రసవించిన తల్లి, ఆమె పక్షంగా దేవుడు దేవదూతను పంపించి బలహీనంగా ఉన్నటువంటి చాలా మనసులో వేదనతో ఉన్నటువంటి యూసోపును బలపరచడానికి వచ్చి బలపరుస్తూ చెప్పిన మాట ఏంటంటే, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును. ఈ భూలోకములో ఒక్కొక్కసారి తల్లిదండ్రులు కూడా రక్షించలేరు, అన్నదమ్ములు రక్షించలేరు, అక్క చెల్లెలు రక్షించలేరు, స్నేహితులు కూడా రక్షించలేరు, ఇంకా మన వ్యాపారాలు రక్షించవు, లేక మన ఉద్యోగం రక్షించవు, మన స్నేహితులు రక్షింపలేరు, సహాయం చేయగలరు. ఆయన రక్షించగలిగిన దేవుడు, పరలోకానికి తీసుకెళ్ళగలిగిన దేవుడు. ఆయనను గురించి ఒక దేవదూత మరి యూసుఫ్ని బలపరిచినట్లుగా ఆ లేఖనాలు మనం చూస్తున్నాం. అర్థం చేసుకుంటున్నారు అనుకుంటున్నాను. ఇంకా అనేక మంది టీవీ దగ్గర ఉండి చూస్తున్న మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, ఇంకా ఎంతమంది చూడలేని వారు ఉంటే వచ్చి చూసి ఖచ్చితంగా దేవుని సన్నిధిలో దేవునితో నువ్వు వంట కట్టుకొని బహుగా ఫలించడం అది నీకు మంచిది. ఎక్కడెక్కడకో వెళ్ళి అదే అయ్యేంటో తెలుసు కదా, వాటి మీద మైండ్ పెడతావు. ఏంటయ్యి అని అంటే, అవును టీవీల దగ్గర అవును ఏంటంటే అయ్యి మీకు తెలుసు, నేను చెప్పక్కర్లేదు. టీవీల దగ్గర కూర్చొని మరి ఆ ఛానళ్ళు, లోక సంబంధమైన ఛానళ్ళ పేరు కూడా చెప్పంలే, అవి చూస్తున్నావు. కానీ ఖచ్చితమైనటువంటి దేవుని మాట, దేవుని శక్తిని, దేవుని కృపను, దేవుని ప్రేమను, దేవుని యొక్క ఆధీనములో దేవుని చిత్తం కోసం దేవుడు నీ కోసం సేవకుని పంపించి బోధిస్తుంటే ఆ సేవకుని మాటను చెవిని పడకుండా నువ్వు ఈలోక సంబంధమైన టీవీ దగ్గరికి వెళ్ళి అవేవే చూస్తూ వాటి కోసం నీ పనులన్నీ పక్కన పెట్టుకొని నీ పిల్లలను కూడా పక్కన విసిరేసి అవి చూస్తుంటున్నావు టీవీ దగ్గర, లోక సంబంధమైనవి కదా. ఒక తల్లి అయితే ఆమెకు ప్రత్యేకంగా అవి చూడాలని, అవి చూడాలని ఆ పిల్లల్ని బయటికి వెళ్ళమని ఎడం చేత్తో కొడితే అలాగే 5 ఏళ్ళు పడ్డాయి, నేను చూశాను. ఎందుకంటే ఇంత బాధ అయిన విషయం మీ సీరియల్ విషయంలో చెప్తున్నాను. సీరియల్కి ఎక్కువగా నువ్వు ప్రాధాన్యత చూపిస్తున్నావు, కానీ దేవుని వాక్యానికి నువ్వు సరైనటువంటి రీతిలో చూపించలేకపోతున్నావు.
అవును యేసోపు దేవుని వైపు చూశాడు కాబట్టి రహస్యమందు ఆమెను విడనాడాలి అనుకున్నాడు. వెంటనే ఆయన మంచితనం ఆయన భక్తిని దేవుడు చూసి ఆయన బలపరచడానికి ఒక దేవదూత వచ్చి ఆయన బలపరిచి కావాల్సిన రీతటువంటి అవును దేవుని కృప యేసోపుకిచ్చి యేసోపును బలపరచడమే కాదు భూలోకంలో మనవలందరినీ కూడా అవును ఆ దేవదూత ద్వారా బలపరిచినట్లుగా మనం చూస్తున్నాం. ఏంటి బలపరిచినట్లు అనని మళ్ళా మళ్ళా మరి అడిగితే అవును 21వ వచనము తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. తన ప్రజలు ఎవరు? తన ప్రజలు నువ్వు నేను. భూలోకంలో నీ తల్లిదండ్రులు మన తల్లిదండ్రులు ఎవరు మనల్ని రక్షించలేరు. పుట్టించడం వారు వంతు, పోషించడం వారి వంతు, పరలోకానికి తీసుకెళ్ళడం తల్లిదండ్రుల వల్ల కాదు. మళ్ళా తిరిగి ఆయన ఎక్కడ ఉన్నాడు అక్కడికి తీసుకెళ్ళడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు తప్ప, ఆయన నామము తప్ప వేరేది ఎక్కడికి నువ్వు వెళ్ళినా కానీ నువ్వేమీ చేయలేవు. కనుక ఈరోజునైనా నువ్వు అర్థం చేసుకొని నువ్వు అటు ఇటు టీవీ దగ్గర తిరిగే కంటే అవును వ్యర్థమైన వాటి ఆలోచనల పక్కన పెట్టి అటు ఇటు తిరగకుండా కూర్చొని దేవుని మాటలు విను, దీవించబడతావు, దేవుని శక్తితో నింపబడు. దేవుడే నీకు కావాల్సిన ఆదరణ ఇచ్చి నిన్ను నడిపించడానికి ఆయన సాలిన దేవుడుగా ఉన్నాడు. కనుక ఇదే రీతిగా ఆయన కూడా గద్దిస్తున్నాడు. ఎవరో తెలుసా? యేసు ప్రభు కంటే ముందు 6 నెలలు పుట్టినటువంటి యోహాను, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని యోహాను సువార్త 1:29లో మనం చూస్తాం. సరే, ఇప్పుడు దేవదూతేమో అవును తన ప్రజల పాపం విడిపించడానికి దేవదూత యేసుపును బలపరిస్తే ఈ యోహాను ఏం చేస్తున్నాడు? లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అదుగో అని యేసు ప్రభుకి వెళ్ళి చూపిస్తున్నాడు. నీ భారములు మోయడానికి యేసు ప్రభు భూలోకానికి వచ్చి ఆయన నీకోసం ఎంతగా విషయాన్ని నీ ముందుంచాడు కదా. 3వ మాట కూడా చెప్తాను విను చక్కగా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయములో అవును పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా, పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయన నిన్ను క్రీస్తులో బ్రతికించను. ఎవరిని? భూలోకంలో నిన్నే, నన్నే. ఎవరిని అనుకుంటున్నావు? పాపముల చేత అపరాధముల చేత ఎన్ని భయంకరమైనటువంటి పాపములు చేసావో నీకు తెలుసా? మంచిదే. ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే అవ్వ ఆదాము చేసినటువంటి ఆ పాపం మనందరి మీద పడింది. ఆ పాపములను విమోచించడానికి మరి మరొక రీతిలో దేవుడే తన ప్రియకుమారుడటువంటి యేసు ప్రభుని లోకములోకి పంపించి ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన మిమ్మల్ని ఆయన క్రీస్తులో బ్రతికిస్తాడట. ఇక ఎవరి వల్ల? బ్రతికించడం. బ్రతుకుతున్నాం, ఓకే, బ్రతుకుతున్నాం కాదని అనడం లేదు. మళ్ళీ ఒకరోజు అక్కడికి వెళ్ళాల్సిందే. అయితే వెళ్ళే ముందు ఏంటి? ఇప్పుడు మనకు బైబిల్ చెప్తుంది 70 సంవత్సరములు అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరంలో అంతవరకే ఉంటాం. మళ్ళా తిరిగి అక్కడికి వెళ్లాల్సింది. ఏదో ఒక రోజున మనకి ఇది స్థిరము కాదు. ఇది యాత్ర చేస్తున్నాము, మనం యాత్రికులము పరదేశులమై ఉన్నాము కనుక అది అర్థం చేసుకొని ఎప్పటికైనా అక్కడికి వెళ్ళాలి కనుక ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధంగా జీవిస్తూ ఆయన ఎక్కడున్నాడో అక్కడ ఉండడానికే పౌలు గారు ఈ రీతిలో ఆయన చెప్తున్నాడు. ఏమని? పాపముల చేత అపరాధముల చేత చచ్చిన మనల్ని ఆయన క్రీస్తులో బ్రతికించాను. ఒకసారి ఆగి ఆలోచన చేస్తావా? ఏ స్థితిలో నువ్వు ఎక్కడ పడిపోయావో, ఏ పాపము నిన్ను ముంచేసిందో, ఏ పాపము ద్వారా ఏ గుంటలో పడిపోయావో, అది అబద్ధము కావచ్చు, అది దొంగతనం కావచ్చు, అది వ్యభిచారం కావచ్చు, అది మోసం కావచ్చు, అది అన్యాయంగా చూడవచ్చు. అవును, ఏ రీతి మోసంతో కూడినటువంటి ఏవేవి నీలో అవును నీ హృదయంలో పాపముతో నిండి ఉన్నావో ఒకవేళ నీకు జ్ఞాపకం వస్తే ఆ పాపం ఒప్పుకొని విడిచిపెడితే నువ్వు కరుణించబడతావు, నువ్వు దీవించబడతావు. నీ అవును ఆయన రాకడికి నువ్వు సిద్ధపడిన కన్యక వలె
సిద్ధపరచడానికి దేవుడు ఈ మాటలు నీకు అందిస్తున్నప్పుడు ఇప్పటికైనా ఏ వ్యసనంలో పడిపోయి ఉన్నావో, అది తాగుడా, అది జోజమా, అది వ్యభిచారమా, అది భయంకరమైనటువంటి పరిస్థితుల నాకైతే తెలియదు, అది నీ వ్యక్తిగతంగా నీకును నీ యొక్క మనస్సాక్షికనే తెలుసు గనక ఇప్పటికైనా సరే ఏ స్థితిలో పడిపోయావో ఆ స్థితిలో నుంచి ప్రభువు నిన్ను బాగు చేయడానికి నువ్వు ఒప్పుకొని విడిచిపెడితే ఆయన బాగు చేస్తాడు. ఎవరు వల్ల కాదు, ఒకవేళ వల్లేదు అనుకుంటున్నారా, ఎవరు నువ్వు నమ్మినటువంటి ఎవరు నిన్నేమీ చేయలేరు, ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకని ఒకసారి నీవే మనస్సాక్షి ఉంటే ఇక్కడ చెప్పిన మాట పౌలు గారు, పాపముల చేత అపరాధముల చేత చచ్చని నిన్ను ఆయన క్రీస్తులో బ్రతికించను. ఎలా బ్రతికించాడు అంటే అది కూడా నాలుగో మాట మీకు తెలియజేస్తాను. ఎబ్రీలకు రాసిన పత్రిక మీరు తలవా చూసుకోవచ్చు, బైబిల్లో ఉన్న వాళ్ళు తీసుకొని చక్కగా చదువుకోవచ్చు. అక్కడ ఒక మాట ఉంటుంది, ప్రియదేవుని పిల్లలారా, 9వ అధ్యాయం 26వ వచనం, తన్ను తానే బలిగాను అర్పించు కొనుట వలన పాప నివారణము. యేసు తన్ను తానే బలిగా అర్పించు కొనుట వలన పాప నివారణమాయను. అంటే మానవునికి ఆయన నీ కోసం సిలువ మీద మరణించటం ద్వారా ఆ ఒక్క బలి ద్వారా నీకు విమోచన దొరికింది అని ఇబ్రీలకు రాసిన పత్రిక మీకు చెప్పాను కదా, 9:26వ వచనము చాలా విలువైందిగా కనపడుతుంది. ఏంటంటే అది, తన్ను తానే బలిగాను అర్పించుకునుట వలన పాప నివారణము. భూలోకంలో ఏ కోడెల ద్వారా కానీ, ఎద్దుల ద్వారా కానీ, పొట్టేళ్ల ద్వారా కానీ, ఏ రక్తం వల్ల నీకు విమోచన దొరకదు, కానీ యేసుక్రీస్తు రక్తం ద్వారా నీకు విమోచన. అందుకనే చక్కగా విషయాన్ని మన ముందు దేవుడు కూలంక్షంగా, అదే ఎబ్రీలకు రాసిన పత్రిక పౌలు గారు చాలా విలువుగా విషయాన్ని వివరిస్తూ మాట్లాడాడు. ఇంకా అది ఆ వచనం అంతా చదవడానికి నాకు టైం లేదు గనుక ఆ మధ్యలో తన్ను తానే బలిగాను అర్పించుకున్నట వలన పాప నివారణం అంటే భూలోకంలో మన పాపాన్ని నివారణ చేసేవారు ఎవరు లేరు గనుక ఆయన బలిగా నీ కోసం సమాధాన బలిగా బలి అర్పించుకోవటం ద్వారా నీకు నాకు సమాధానం దొరికింది. అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2:13-15 మునుపు దూరస్తులుగా ఉన్న మనం ఇప్పుడు క్రీస్తు యేసులో సమీపస్తులుగా మనం ఉన్నాము, ఆయన రక్తం ద్వారా మనము విమోచించబడ్డాము. అందుకని ఈ విషయాన్ని పేతురుగా రాస్తూ మాట్లాడతాడు. పేతురు గారు ఇదే విషయాన్ని ఆయన కూడా చాలా వివరణ ఇచ్చాడు. ప్రియదేవుని పిల్లలారా, పేతురు గారు కూడా చాలా వివరణ ఈ విషయాన్ని మరొకసారి 1 పేతురు పత్రిక 2వ అధ్యాయంలో మనము చూస్తే 24వ వచనం, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మాను మీద మోసి, మన పాపములను మాను మీద మోసి. అది పట్టుకోవాలి వాక్యమే, చాలా జాగ్రత్తగా మళ్ళా చదువుతున్నాను వినండి, చాలా అవసరమే మాట. మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసారు. మన పాపములు ఆయన శరీరము ఆ శిలువ మీద శిలువ మరణం పొందినంతగా విధేయత చూపించాడు. తన వీపు నాగటి చాలవలే దున్నబడడం ద్వారా, ఆ రక్తం ద్వారా మనకి విమోచన దొరకటం ఏంటి. 2వ వచనం చూస్తే, ప్రియదేవుని పిల్లలారా, ఆయన పొందిన గాయముల ద్వారా స్వస్థత నొందితిరి. రెండు విషయాలు దొరికాయి, ఒకటి రక్షణ దొరికింది, 2వది స్వస్థత దొరికింది. ఈ రెండు కూడా ఎవరిలో ఉన్నవి, ప్రభువైన యేసుక్రీస్తులో ఉన్నాయి. రక్షణ ఉంది, స్వస్థత ఉంది. అవును, నువ్వు ఎప్పుడైతే ఆయనకు లోబడతావో, ఎప్పుడైతే ఆయన మాట ప్రకారం జీవిస్తావో, అవును ఆయన వాక్కు పంపి నిన్ను బాగు చేయగలిగిన దేవుడు. స్వస్థత అనే మాట విషయంలో మాట్లాడుతున్నాను, వాక్కు పంపి ఆయన బాగు చేయగలిగిన
దేవుడు అనుకనే కదా నూట ఏడవ కీర్తన ఇరవై వచనంలో చెప్తాడు ఆయన వాక్కు పంపి వారిని బాగు చేయను వారు పడి ఉన్న గుంటలో నుండి వారిని లేపును అని ఉంటుంది. ప్రియా దేవుని పిల్లలారా, అవును ఆయన పొందిన దెబ్బల ద్వారా స్వస్థత అనే మాట విషయంలో స్వస్థత ఉంది. ఆయన వాక్కు పంపి వారిని బాగు చేయగలిగిన దేవుడు. కనుక ఒకసారి ఆగి ఆలోచన చేస్తే చాలా నీ భవిష్యత్తు ఈరోజే బాగు చేసుకుంటా. నువ్వు కూర్చొని చక్కగా విని గ్రహిస్తే చాలామంది అంటారు కానండి, వారు గ్రహించరండి. అదే వచ్చిన తిప్పల భూలోకం అంతా వినకపోవటం గ్రహించకపోవటం నాశనమైపోయింది. నూటికి 90% భూలోకం అంతా నాశనమైపోయిందండి. నేను ఖచ్చితంగా చెబుతున్నాను, ఇక ఆ డౌట్ ఏం లేదు. పాపం విస్తరించిపోయింది. ఎందుకని మత్తయి సువార్తలో చెప్తాడు యేసు ప్రభువే, అక్రమం విస్తరించింది, ప్రేమ చల్లారిపోయింది. మూడో మాట చెప్తాడు, అంతం వరకు సహించువాడు రక్షించబడను. మత్తయి సువార్త 24:12-13 వచనంలో మీరు చూసుకోవచ్చు. భూలోకంలో అక్రమం విస్తరించింది, దేవుని ప్రేమ చల్లారిపోయింది. అయితే మీరు ఒక పని చేయండి అని చెబుతూ, అంతం వరకు సహించువాడు రక్షించబడతాడు. ఇదిగో అంతం వరకు సహించాలంటే యేసు రక్తంతో నువ్వు కడగబడాలి. యేసు ఆయన చెప్పిన పని నువ్వు చేస్తుంటున్నప్పుడు అంతం వరకు సహిస్తా. నిజమే, బైబిల్ తీసుకొని వెళ్తానే ఉంటా, మందిరంలో కూర్చుంటా, రెండు మాటలు వింటా, మళ్ళా మెట్లు దిగంగానే మర్చిపోయే రకాలుగా నువ్వు ఉంటున్నావేమో. అర్థమవుతుందా నా మాట? అర్థం కాదు కదూ, కాదు. చాలామంది ఈ రీతిగానే మంచిగానే చర్చికి వెళ్తారు, విశ్వాసంగా వెళ్తారు, సేవకులు చెప్పింది వింటారు, వినింది చాలా బాగుందని చెప్పుకుంటున్నావు, కానీ మెట్లు దిగంగానే నువ్వన్నీ పక్కన పెడుతున్నావు. తిరిగి లోకాలోచన, లోకడంబం, లోకమహిమ, లోకస్థితి, లోకాన్ని దాన్ని విడిచిపెట్టట్లేదు. అందుకనే ప్రభు అంటున్నాడు, ఉంటే వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు, నులివెచ్చనగుంటే నేను ఉమ్ము వేస్తాను అంటున్నాడు. అలా ఉమ్ము వేసే రీతిగా నువ్వెందుకు మందిరానికి వెళ్ళడం? ఒక స్థిరత్వం లేకుండా దావీదు అందుకుని అంటున్నాడు, స్థిరమైన మనస్సుతో చెప్పేశాడు నాకు దయచి. ఏంటంటే అది స్థిరమైన మనస్సు నాకు నూతనముగా పుట్టించు. ఈరోజు నువ్వు దేవుని సన్నిధికి వెళుతున్నటువంటి నీవు జాగ్రత్తగా నిన్ను నీవు మలుచుకోవాల్సిన అగత్యత ఈ వాక్యం ద్వారా కరెక్టే అనుకుంటే ఇప్పటికైనా స్థిరముగా ఉండంతే, ఇప్పటికైనా స్థిరముగా ఉండంతే. చాలా బలహీనరాలు అయిపోయావు, బలహీనుడు అయిపోయావు. ఎవరు బైబిల్ పట్టుకెళ్తున్న నీవే, స్థిరమైన ఆలోచనలు లేవు, స్థిరమైన భక్తి లేదు. ఒక్కోసారి బలలో చేవేస్తున్నావు, ఆయన శరీరం తీసుకుంటున్నావు, కానీ న్యాయం చేయలేని పరిస్థితుల్లో ఏ రీతిలో కాలని ఉంటే నాకు తెలియదు, కానీ అది నీ మనస్సాక్షికి కరెక్ట్ అంటే జాగ్రత్తగా ఉండడానికి ఈ మాటలు ప్రభువే సేవకుల ద్వారా నాతో మాట్లాడాడు. సేవకుల ద్వారా నాతో మాట్లాడాడు. ఆయన దగ్గర అద్భుతాలు ఎందుకు లేవు? వాక్కు పంపి బాగు చేసే దేవుడు. ఉరికినే చెప్పాడు అంతే కదా. సింపుల్లో మనకి దేవుని లేఖనాల్లో చెప్తున్నారు, లాజరు లేచి మాటే పంపించాడా? మాటతో చనిపోయిన వారు బయటకు వచ్చాడా లేదా? అర్థం కాలేదా? వాక్కు పంపైనా బాగు చేశాను, చిన్నదానా లెగమనంగానే లేచి వచ్చాను. ఇలాగ వాక్కు పంపి ఇలాగ ఎన్నో చెప్పగలం. ఆయన దగ్గర రక్షణ ఉంది, స్వస్థత కూడా ఉంది. అందుకని అర్థం చేసుకో ప్రియ దేవుని, నీ కోసం ఆయన ఏం చేశాడంటే ఈ లేఖనాల ప్రకారముగా కదా, ఆయన తానే తన శరీరమందు మన పాపములు మాను మీద మోపి ఆయన పొందిన దెబ్బల ద్వారా నీకు స్వస్థత దొరికింది. తిరిగి ఆయన రక్తం కార్చడం ద్వారా నీకు విమోచన దొరికింది. రెండు కార్యాలు కూడా దేవుడు నీ పక్షంగా చేసి నేనున్నాను అని చెప్తున్నాడు. నేను ఉన్నవాడను, అనువాడను, ఆది అయి అంతమై ఉన్నాను. అలాంటి ఆయన్ని విడిచిపెట్టి ఇంకా ఏమి లోకంలో జురుకోవాలని, ఇంకా లోకాశుల్లో పడి లోకఢమ్మముతో ఇది బాగుందని ఇంకా దానితో పెనుగులాడుతున్నావు, అలా
పెనుగులాడాల్సిన అవసరత లేకుండా ప్రభు సేవకునితో మాట్లాడినప్పుడు ఎక్కడ నువ్వు పడిపోయావో అది జ్ఞాపకం చేసుకొని ప్రభు వైపు చూడు. ప్రభువా, నిజమే సేవకుని ద్వారా నాతో మాట్లాడుతున్నావు, సేవకుని మరుగుపరుచుకొని నీ ఆత్మతో నింపి నాకు బోధిస్తున్నావయ్యా. నేను వెళ్తున్నాను కానీ మందిరానికి సరైనటువంటి ఆలోచన లేవు, నేను వెళ్తున్నాను కానీ సేవకులు చెప్తుంది నా హృదయంలో పడకుండా ఇదిగో రాతి నెలలు పడే రీతిగా ఉంటున్నాను, ముళ్ళతుప్పల్లో పడే రీతిగా ఉంటున్నాను, త్రోవ ప్రక్కన పడే రీతిగాను ఉంటున్నాను, కానీ మంచి నెలలు పడిన విత్తనంగా నేను ఉండలేకపోతున్నాను, నన్ను క్షమించు ప్రభువా అని క్షమాపణ అడిగితే ఇప్పుడే ఆయన నిన్ను క్షమించే దేవుడు, నీ జీవితాన్ని బాగు చేసే దేవుడు, నీ భవిష్యత్తును బాగు చేసే దేవుడు. 2000 దయ్యాలు పట్టిన వాడిని ఓ వాడి విషయంలో మనం చూసినప్పుడు ఎవరు బాగు చేయలేని పరిస్థితుల్లో దేవుడే వాడిని గద్దించిన వెంటనే ఆ 2000 దయ్యాలు వెళ్ళిపోయాయి. దేవుని పక్కన కూర్చున్నాడు. ప్రియా దేవుని పిల్లలారా, ఎవరు వల్ల కాదు, అవును నీకోసం ఆయన చక్కని విషయాలు చెప్పుకుంటూ వస్తున్నాడు. ఏంటి అంటే స్టార్టింగే మనం చూసాం ఏంటంటే తన ప్రజల పాపముల నిమిత్తం ఆయన వారిని రక్షించాను. రెండవ మాట చూసి ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అంటున్నాడు. మూడవ మాట చూస్తే పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా క్రీస్తు మిమ్మలను లేపానని చెబుతున్నాడు. నాలుగో మాట తన్ను తానే బలిగా అర్పించుకునుట వలన పాప నివారణ. నాలుగో మాట తన్ను తాను బలిగా అర్పించుకోవటం ద్వారా పాపన నివారణ జరిగింది. ఐదో మాట తన శరీరమందు పాపము మన పాపములు పోవునట్లు మాను మీద వేలాడాను. తన శరీరమందు ఎక్కడట తన శరీరమందు మన పాపములు మోసుకుంటూ వెళ్ళేది ఆయన పొందిన కదా, ఆయన కార్చిన రక్తం ద్వారా మనకి విమోచన దొరికింది. అదేగాక కదా ఆయన పొందిన దెబ్బల ద్వారా స్వస్థత నందితమే. ఈరోజు ఒకసారి ఆగి ఆలోచన చేస్తావా? అందుకనే చెప్తాడు ప్రియదేవన్ పిల్లలారా, చాలా విషయాన్ని మనం ముందుంచాడు. 1 యోహాను 1:9 మన పాపములు మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. ఇక్కడ తీసుకున్న మాట ఏంటంటే ప్రియ దేవుని పిల్లలారా చూడండి, రెండో లైన్లో ఉంటుంది ఏంటంటే ఆయన నమ్మదగిన వాడు గనుక నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్ర పరచను. సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్ర పరచను. కనుక ఇక భూలోకంలో ఎవరి వల్ల కాదు, మన దుర్నీతిని బాగు చేయటం కానీ మనల్ని బాగు చేయటం కానీ ఎవరి వల్ల కాదు అని, ఇప్పటికైనా సరే నీ పాపములు ఒప్పుకొని నువ్వు విడిచిపెడితే అన్నట్లుగా మాట్లాడారు. ఇంకొక మాటగా కూడా చెబుతున్నాను, అది అంటే ఈ మాట ఎవరు చెబుతున్నారు? 1 యోహాను 1:9 రాస్తూ ఆయన ఈ రీతిగా చెబుతున్నాడు. అంటే ఒక్కొక్క భక్తుడు ఒక్కొక్క రీతిగా మన ముందు విషయాలను ముందుస్తూ ఉన్నాడు. కనుక ప్రియ అధ్యయన పిల్లలారా, నిజమే ఇందాక పేతురు పత్రికలోనేమో శరీరము ద్వారా ఏంటంట శరీరము ద్వారా ఆయన మన పాపములు వీపు మీద వేసుకొని మనకు రక్షణ కలుగు. ఇప్పుడు అలాంటి రీతి నువ్వు ఇంకా కొంచెం లైన్లోకి వస్తే ఏంటంట అని అంటే చాలా మంచి వివరణ ఇచ్చేశాడు. నేనైతే చాలా ఆనందించాను ఆ మాట. ఏ మాట? ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక, ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. ఇప్పుడు లైన్లోకి వస్తే ఇప్పుడే మనం విన్నాం ఆ 2000 దయ్యాలు పట్టినటువంటి వాడు రాలేని పరిస్థితుల్లో దేవుడు అతని దగ్గరికి వెళ్ళి ఆ వ్యక్తిని బాగు చేశాడు. అతను రాలేని పరిస్థితుల్లో సీరియస్గా ఉన్నాడు. అతను ఏంటి సీరియస్గా ఉన్నాడు అని అంటే
ఏంటి సీరియస్గా ఉన్నాడు అని మనం ఆలోచన చేస్తే తాను ఎవరో బాగు చేసే పరిస్థితుల్లో లేని పరిస్థితుల్లో దేవుడే ఆయన పక్షంగా చర్య తీసుకున్నాడు బాధ్యత వహించాడు అయితే నిజమే ఆ సమరయ స్త్రీ విషయంలో కూడా ఆయనే వెళ్ళి బాధ్యత తీసుకున్నాడు అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళను కూడా దేవుడు రక్షిస్తున్నటువంటి రీతిలో నువ్వెంత నీ ఆలోచన ఎంత ఇప్పటికైనా చి అనుకుంటే ఇప్పటికైనా వాళ్ళిద్దరిని బాగు చేసినట్లు ఎవరిద్దరు 2000 దయ్యాలు పట్టిన వాడిని తిరిగి ఆ సమరసిని బాగు చేసిన దేవుడు నిన్ను కూడా బాగు చేయడానికి ఇష్టపడుతున్నాడు నీ జీవితాన్ని ఒక ప్రతి ఒక మంచి అవగాహనలోకి తీసుకురావడానికి ఇష్టపడుతున్నాడు ఒకసారి ఇప్పటికైనా నిజమే ప్రభువా నిజమే యేసోపు విషయంలో కొంచెం బాధపడినప్పుడు నువ్వే సరే చూసుకొని గొప్ప కార్యం చేసావు నాన్న ఈ రోజున నా పరిధిలో నేను కూడా ఎన్నో బలహీనతలు ఉన్నప్పుడు నా బలహీనతలన్నిటిని మీరు తప్పించి నన్ను ఎంతగానో హెచ్చించావు నేనే సరైనటువంటి రీతిలో లేకుండా ఉంటున్నాను నన్ను క్షమించమని చిన్న క్షమాపణ అడిగితే ప్రభు నిన్ను రక్షించగలిగిన వాడు ప్రార్థన చేసుకున్నా నువ్వు ఎక్కడ కూర్చున్నావు అక్కడే మోకరించు ప్రభు నీతో మాట్లాడతాడు ప్రభు నిన్ను బలపరుస్తాడు ప్రార్థన చేసుకున్నా ప్రభువా ఎంతో ఆసక్తితో ప్రభువా నీ పిల్లలు టీవీ దగ్గర కూర్చొని నీ మాటలు విన్నారు నీ మాటలు విన్నారయ్యా నీ వాక్కు మరియా ఏ రీతిగా తలపోసుకుందో అలాగ కొంతమంది నీ మాటలు తలపోసుకున్నారు అందుకు స్తుతిస్తూ తిరిగి ప్రభువా కూర్చొని వాక్యం కోసం ప్రభువా విని తలపోసుకుంటున్న బిడ్డల్లో ఉన్న ఏ విధమైనటువంటి శ్రమలు ఉన్నవో ఏ విధమైనటువంటి వ్యాధులు ఉన్నవో ఏ విధమైనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులను వారిని ఏలుబడి చేస్తున్నవో నాకైతే తెలియదు కానీ హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు నీకు తెలుసు గనుక అయ్యో వారి చుట్టూ ఉన్న ఎలాంటి బంధకాలైనా ఎలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులైనా నాకు తెలియదు నాకు ఒక మాట ఇచ్చావు నా కుమారుడా ప్రార్థన చేయి కార్యాలు చేస్తానన్నావు నీ నామంలో నేను విశ్వసించి ప్రార్థిస్తున్నా అయా మోకరించినటువంటి నీ పిల్లలు తలలో ఉంచిన నీ పిల్లలు అయా వారి పాపములు ఒప్పుకుంటున్న నీ పిల్లలను ఇప్పుడే మీరు తాకమని ప్రార్థిస్తున్నా వారి చుట్టూ ఉన్న కనబడని ప్రతి బంధకం ప్రతి కీడు ప్రతి ఆటంకము యేసు నామములో ఎవరొచ్చమని ప్రార్థిస్తున్నా నీ రక్తంతో కడుగునా అయ్యా ఈ రోజు నుంచి ఒక ప్రత్యేకమైన రీతిలో 2000 దయ్యాలు పట్టిన వాడిని బాగు చేసిన దేవుడు ఆ సమర స్త్రీని బాగు చేసిన దేవుడు ఓ ప్రభువా వారి పాపములను విమోచించిన దేవుడు నీ పిల్లల పాపం విమోచించి వారికి కావాల్సిన ఆదరణ దయచేయమని ప్రార్థిస్తున్నాను భూలోకంలో ఎవరో ఒక వ్యక్తిని ఆదరించలేరు నాన్న నీ పిల్లలు నువ్వు ఆదరిస్తావని మోకరించారు నాన్న నీకు లోబడుతున్నారు ఒప్పుకుంటున్నాడు విడిచిపెడుతున్నారు నువ్వుగా వారితో మాట్లాడి వారిని మైంపు వారిని బలపరచమని ప్రార్థిస్తున్నాను నిజమే పాస్టర్ గారు ప్రార్థన చేశారు మాకు ఈ మేలు జరిగింది ఈ స్వస్థత వచ్చింది అద్భుతం జరిగింది ఆశ్చర్యకార్యం మహత్కార్యం జరిగిందని మరి ఒకసారి వారు ప్రభు ఫోన్ చేయడానికి సాయం చేయి పాస్టర్ గారు ఈ ప్రార్థన ద్వారా ఈ వాక్యం ద్వారా ప్రభు నాతో మాట్లాడు ప్రభు నన్ను బలపరిచారు ప్రభు నాతో ఉండి నన్ను స్థిరపరిచాడు ఇదిగో మా కోసం ప్రార్థించమని అనేక మంది ఫోన్ చేయడానికి సాయం చేయి ఫోన్ చేసిన బిడ్డలను బట్టి వారి కుటుంబాల పిల్లలను దీవించమని ప్రార్థిస్తున్నాం వారి చుట్టూ కావాల్సిన కంచి వేసి నడిపించి మహిమ తెచ్చుకోమని ఈ యొక్క టీవీ చూస్తున్న ప్రతి బిడ్డలను వారి పిల్లలను మీరు నీతి అనే దక్షిణాస్తంతో ఆదరించి మహిమ తెచ్చుకున్నందుకు స్తుతిస్తూ యేసునామమున అడుగుచున్నాను తండ్రి ఆమేన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుని దీవెన అన్యోన్య సహవాసము టీవీ దగ్గర చుట్టుపక్కల ఎక్కడెక్కడ కూర్చుని ఉన్నారో వారందరి మీద ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడయుగాక ఆమెన్ క్రీస్తునందు దేవుని పిల్లలకు మరొకసారి మీకు తెలియజేస్తున్నాను మరి మీకు ఏమైనా అవసరతలు ఉంటే ప్రార్థన చేయగలిగిన వాళ్ళము ప్రార్థన చేస్తాము దేవుడు మీకు మేలు చేస్తాడు కనుక అది మీకు తెలుసు కనుక మీరు ఇప్పటికీ కొంతమంది మరి ఫోన్లు చేస్తున్నారు ఫోన్లు చేసిన వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఇంకా ఎవరికైనా బాగాలేకపోతే ఫోన్ చేయండి నేను మీకోసం ప్రార్థన చేస్తాం ఈ మాటలు దేవుడు దీవించునుగాక ఆమేన్.